పోల వరం. నిజంగానే ఇది ఆంధ్రులకి వరం, కానీ ఇది ఎవడో పయనించి దిగొచ్చి మనకిచ్చిన వరం కాదు, ఇంకెవడి జేబులోంచి డబ్బులు పెట్టి మనకిస్తున్నటువంటి వరమూ కాదు. ప్రజలు కట్టినటువంటి పన్నులు కేంద్రం దగ్గరికి వెళ్తే, ఆ కేంద్రం నుంచి మనకి డబ్బులు ఇవ్వాల్సిన విధంగా ఇస్తే కంప్లీట్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది, అంటే జాతీయ ప్రాజెక్ట్. సో పోల వరం, వరమే ఆంధ్రులకి, కానీ ఇది ఎవడో ఇచ్చిన వరం కాదు, ఎవడబ్బు సొమ్ముతోనో కడుతున్నటువంటి ప్రాజెక్టు కాదు, మనం కట్టిన పన్నుల ద్వారా కడుతున్నటువంటి ప్రాజెక్టే ఇది. కానీ ఈరోజు అడుగడుగునా కూడా కేంద్రం ఎన్నో వంకలు పెడుతూ ఉంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూసీలు సబ్మిట్ చేయలేదు, యూసీలు సబ్మిట్ చేయలేదని చెప్పేసి డబ్బులు ఆపి అక్కడా తలనొప్పి తెచ్చారు. అంతకుముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వం అని చెప్పేసి ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి హడావుడి చేశారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించేసి చంద్రబాబు నాయుడు, మరి మేము కట్టుకుంటాము, మీరు డిలే చేస్తారేమో, మరి డౌట్గా ఉంది మాకు, మేము మీకు ఎప్పటికప్పుడు బిల్స్ పంపుతాము, మాకు డబ్బులు మాత్రం పంపండి అన్నారు. ఆ డబ్బులు పంపే విషయమే యూసీలు సబ్మిట్ చేయండి, అది ఏదని అంటే మేము పంపాము మీరే చూసుకొని ఇవ్వండి అంటే వాళ్ళు తాసారం చేయటం. ఈలోపు ఈ ఆల్రెడీ 2013-14 ధరల ప్రకారం కదా ఎస్టిమేషన్ ఇవన్నీ వేసింది, బట్ అలా కాదు, ఇప్పుడు 2016-17 దాని ధరల ప్రకారం కనుక మనం వేస్తే 55,000 కోట్ల రూపాయలు పైన అవుతుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఇస్తే అంత అవ్వదు అద్దెని ఇదని చెప్పేసి వైసీపీ వాళ్ళు నాడు గోలు చేసి పెట్టారు. వాళ్ళు చేసిన గోల పుణ్యమో లేదంటే మరి బీజేపీ వాళ్ళకి మరి ఏమనుకుంటారు, వాళ్ళ జేబులో డబ్బులని పెడుతున్నారేమో డౌట్గా ఉంది, నిజంగా అలా అనుకున్నారేమో తెలియదు. కానీ పోలవరానికి సంబంధించి అడుగడుగున మోకాలు అడ్డుతూనే ఉన్నారు. నాకు ఈరోజు అనిపిస్తుంది ఎవడబ్బు సొమ్మేమన్నా పెడుతున్నారు ఈ పోలవరానికి, లేదంటే వేరే ఎక్కడైనా వేరే దేశాల్లో దాచుకున్న డబ్బు ఏమో తీసుకొచ్చి పోలవరానికి ఏమైనా ఇస్తున్నారా? మన ప్రజల డబ్బే కదా, అది కూడా అన్ని లెక్కలు కరెక్ట్గా ఉంటేనే కదా ఇవ్వాల్సింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బు తాలూకు వివరాలన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఫస్ట్ చూస్తుంది, దీని తర్వాత కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళకి పంపుతుంది. కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు చూసిన తర్వాత మరలా దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపుతారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మరలా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ కేంద్ర క్యాబినెట్లో పెట్టిన తర్వాత క్యాబినెట్ ఓకే చేస్తే అప్పుడు బిల్స్ పాస్ అవుతుంది. ఇంత పెద్ద తతంగం ఉంది, మరలా ఇందులో ఆడిటింగ్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి, అంటే ఎక్కడైనా తప్పు చేసే అవకాశం ఉందా? లేదుగా. వైసీపీ గవర్నమెంట్ వచ్చి రాగానే పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో అవకతవకలు పాల్పడ్డారు, ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళు వేసిన సబ్ కమిటీ ఏదో మంత్రివర్గ కమిటీ ఏదో ఉంటే అది దానికి సంబంధించి చేసే రిపోర్ట్ ఏదో కేంద్రానికి పంపితే వాళ్ళు మరి ఏమైందంటే విజయసాయిరెడ్డి మిగతా వాళ్ళు అడిగితే అన్నీ చెక్ చేసాము, ఎక్కడ ఏ పొరపాటు లేదు, ఎక్కడ ఏ తప్పు లేదు, అన్నీ ప్రాపర్గానే జరిగిందని చెప్పేసి వాళ్ళంటే దీనికి వీళ్ళు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది, సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు క్లియర్గా అంతా అన్నారు, అవినీతి జరిగింది అన్నారు కదా, ఎక్కడ చెప్పండి అని చెప్పి టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి మరి సవాల్ విసిరితే అంత సైలెంట్ అయిపోయారు. అంటే అవినీతి అన్నది జరగలేదు ఫస్ట్ థింగ్. ఈ అవినీతి అన్న డైలాగ్ కూడా వద్దు, నేను తీసి పక్కన పెట్టండి. అసలు అక్కడ డబ్బులు అటు ఇటు ఇష్టం వచ్చిన రీతిలో ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఆస్కారం లేదా? ఆడ నిరంతర పర్యవేక్షణ అన్నది ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, నీటి ప్రదరంగ నిపుణులు ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉంది, కేంద్ర జలశక్తి శాఖ ఉంది, మధ్యలో ఆడిటర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా డబ్బులు ఎక్కడైనా పక్కదో పెడితే లేదు కదా. సో అదే ఈరోజు కూడా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కరెక్ట్గా గనక మాట్లాడి కేంద్రం ముందు గనక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నిలబడితే పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తాయి. కానీ గత ప్రభుత్వం కొన్ని షరతులకు వంగింది, కొన్ని షరతులకు లొంగింది, దీనివల్ల ఈరోజు కేంద్రం నుంచి నిధులు రావటం లేదని అనుకుంటూ ఉంటే ఇంకా కేంద్రం నుంచి డబ్బులు ఏమొస్తాయని నాకు అర్థం కాదు. అసలు ఆ షరతులు ఎలా పాజిబుల్ ఏంటి అని చెప్పేసి మీరు మాట్లాడాలి గట్టిగా. పార్లమెంట్లో మన ఎంపీలు ఉన్నారు, ఎంపీల చేత మాట్లాడచ్చండి, అన్ని పార్టీలు కూడా ఆ రోజు చర్చకు వస్తాయి, రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి వైఖరి గురించి అన్ని కూడా డిస్కస్ చేస్తాయి. మార్చుకోవాల్సింది ఉంటే కేంద్రం కూడా మార్చుకునేది, సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తుంటే ఏ రాష్ట్రం మాత్రం ఎందుకు కూరుకుంటే చూస్తూ. ఈరోజు ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు కేంద్రం మరల కొన్ని లెక్కలు పంపిందన్నమాట రాష్ట్రానికి సంబంధించేసి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి పంపి రాష్ట్రాన్ని ఒకసారి డిస్కస్ చేసి మరలా మనకు పంపండి అనేసి. ఏంటయ్యా లెక్కలని చూస్తే 2014 ఏప్రిల్ 1న ధరలు క్వాంటిటీలు ఈ లెక్కల ప్రకారం చూస్తూ ఉంటే
రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టు వ్యయమే 20,398.61, అంటే 20,398.6 crore rupees. దీనికి డిపిఆర్ 2 రెడీ చేసి పంపండి ఆర్థిక శాఖకి అని చెప్పేసి వాళ్ళు పంపారు. ఎవరికి? కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు ఈ పొరపాటు ప్రతి అదిరెడ్డి వరకు పంపారు, 20 పంపించారు, మొత్తానికి రాష్ట్రం దగ్గరికి వచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు బయట పెడుతున్న ప్రకారం ఏంటంటే ఆల్రెడీ 8,614.16 crore rupees చెల్లించింది కేంద్ర ప్రభుత్వం సైడ్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ 2014 ఏప్రిల్ 1 లెక్కల ప్రకారం కదా ఆ వేళ చూసుకుంటూ ఉంటే ఇక చెల్లించాల్సింది కేవలం 7,53 crore rupees అంట. మరల ఇందులో కూడా ఒకవేళ ఆల్రెడీ చెల్లించిన 8,614.16 crore rupees గనక తాగునీటికి కానీ విద్యుత్ కేంద్రానికి కానీ ఈ పొలం ప్రాజెక్టుకు సంబంధించి సాగునీరు మాత్రమే మా బాధ్యత, అంటే ఇరిగేషన్ మాత్రమే మా బాధ్యత, డ్రింకింగ్ వాటర్ మీ బాధ్యతే, ఎలక్ట్రిసిటీకి మీ బాధ్యతే, ఆ డబ్బు అంతా రాష్ట్రాందే అని చెప్పేసి కేంద్రం ఇక్కడ అతిపెద్ద షరతు. తర్వాత భూసేకరణ కింద తీసుకున్న భూములు ఉంటాయి కదా దానికి ఇచ్చే కాంపన్సేషన్ రాష్ట్రాందే బాధ్యత, పునరావాసం కల్పించాలి కదా దాన్ని రాష్ట్రాందే బాధ్యత. ఈవేళ ఆల్రెడీ చెల్లించినటువంటి డబ్బుల్లో గనక ఈ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఉన్నా, విద్యుత్ కేంద్రం రిలేటెడ్ ఉన్నా, తాగునీటి రిలేటెడ్ ఉన్నా ఇక ఆ డబ్బులు మేమేవు, ఆల్రెడీ ఇచ్చిన డబ్బుల్లోనే మినహా పెట్టేసుకుందాం. అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే లెక్కలు మై డియర్ ఫ్రెండ్స్, కేంద్రం ఆల్రెడీ ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చేసింది అని చెప్పేసి రాష్ట్రం బీజేపీ వాళ్ళు చెప్తున్నారే, కొద్ది రోజులైతే అదే నిజం అనుకోవాల్సి ఉంటుంది మనం. ఏది మనం మెతగ్గా ఉంటే ఆంధ్రలో ఎంత దారుణమండి, అసలు ఒక జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ చేపట్టినప్పుడు దానికి డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రం. పునరావాసం కల్పించాల్సింది ఎవరు? కేంద్రం. ఆ రెండు కల్పించకుండా ఒక ప్రాజెక్టు ఎలా కంప్లీట్ అయ్యింది? ఆ మినిమం అన్న ఆలోచించాలి కదా, ఆలోచించట్లా అదేమంటే మన జాతీయ ప్రాజెక్టు డబ్బులు ఇచ్చాం. కోర్టులు చెప్తూనే భూసేకరణ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వండి, పునరావాసం కల్పించండి, అప్పుడే ప్రాజెక్టు అనేది ముందుకు నడవాలి అని చెప్పేసి కోర్టులు క్లియర్గా చెప్తూనే కదా. మరి అదంతా చేయాల్సింది ఎవరు? కేంద్రమే కదా. అది ఎందుకు పక్కన పెడుతోంది? దానికి 20,000 crore rupees పైన అవుతుంది. మరి ఆ డబ్బు ఎవరు ఇస్తారు? బీజేపీల జేబులోంచి ఇవ్వమంటలేదే, కేంద్ర మంత్రుల జేబులోంచి ఇవ్వమంటలేదే, రాష్ట్రాలు కట్టిన పన్నుల డబ్బులోంచి ఏమని అడుగుతున్నాం మనం? ఆల్రెడీ వాళ్ళు ఇస్తామని కూడా గతంలో చెప్పున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇంకెవ్వటానికి ఏంటి ఇబ్బంది? ప్రత్యేక హోదా అనేటు సంఖ నాకు ఇచ్చారు, ఏ మాటకు ఆ మాట, బాధగా ఉంది ఈ మాట చెప్పడానికి. ఎంత దారుణం అండి అసలే. 2014 ఎన్నికలు ఇప్పుడు వచ్చేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇస్తున్న ప్రగాల్భాలకి ఆ తర్వాత ప్రత్యేక హోదాకి మీకు పాసిబిలిటీ లేదు, మీకు అర్హత లేదు, అద్దెనిదిని హడావుడి చేసి దాన్ని పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీని దాన్ని చట్టబద్ధ కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టాల్సినవి పెట్టేశారు. నేను మరలా చెప్తున్నా, నేను ఆ పార్టీ ఫేవరా ఈ పార్టీ ఫేవరా అని అసలు మాట్లాడతాను, ఓన్లీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాత్రం మాట్లాడుతూ ఉన్నా. దీని ఒక మరొక్కసారి అన్ని పార్టీలు కలగలి కూడా ఆలోచించాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలు కట్టే పన్నులోంచి ఇస్తున్న డబ్బు తప్ప వేరేది కాదు. తర్వాత ఈరోజు కొత్తగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించేసి జాతీయ ప్రాజెక్టుగా ఎవరు ప్రకటించలేదు, ఆల్రెడీ ప్రకటించిందే. పనులు కూడా అన్ని ప్రాపర్గా సాగుతుందని చెప్పి పోలవరం ప్రాజెక్టు అదరటి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. సవరించిన అంచనాల ప్రకారం ఆల్రెడీ దీన్ని ఆమోదించింది కేంద్ర జలసత్ శాఖ వాళ్ళు. దాన్ని ఆర్థిక శాఖ పంపించేసి అంటే క్యాబినెట్ పంపించేసి ఓకే చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇవ్వదలసిన కన్క్లూజన్ ఏంటి అంటే ఈరోజు రాష్ట్రం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వాల్సిన దానికి కూడా ఆల్రెడీ మేము ఇచ్చిన దాంతోనే సరిపెట్టుకోండి అన్న వేళ ఈరోజు కేంద్రం మాట్లాడేట కనిపిస్తుంది. ఇది చాలా చాలా దారుణం అని చెప్పి నేను అంటూ ఉన్నా. ఎవడబ్బ సొమ్ము అండి, ఎవడబ్బ సొమ్ముని కులుకుతూ తిరిగేవు శ్రీరామచంద్ర అని చెప్పేసి ఆయన శ్రీరామదాసు పాట ఉంది కదా, జనాల డబ్బే కదా. ఆ రోజు ఆయన విరాళాలు ఇస్తే ఆ రకంగా ఆయనకు నగలు చేపించాడు భద్రాచల రామయ్యకి. అలాగే ఈరోజు ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా పన్నులు కట్టిన డబ్బే కదా, ప్రజలు కట్టిన పన్నుల డబ్బు ఏదైతే ఉందో అదే కదా ఇమ్మని అడుగుతూ ఉన్నారు. దీనికి లెక్కలన్నీ కూడా ఆల్రెడీ చూపిస్తున్నారు కదా. మరి ఆయన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సి ఇంకా చాలా ఉందే, దానికి డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే డబ్బులు ఇవ్వకుండా ఏదో సొంత జేబులో డబ్బులు పెడుతున్నట్టు, దాన్ని స్విస్ బ్యాంకులో డబ్బులు తెచ్చి పెడుతున్నట్టు ఎందుకు బీజేపీలు ఎంత చేస్తున్నా అర్థం కావటం లేదు. నేను బీజేపీ కూడా అన్ను, కేంద్రం అనే అంటాను. సో కన్క్లూజన్ ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పోలవరం, ఆ వరం అన్నది ఎవడబ్బు సొమ్మో కాదు, ఎవడిస్తున్న వరమో కాదు, ప్రజలు కట్టిన పన్నుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పార్లమెంటు ప్రజల దేవాలయం కాబట్టి ఆ దేవాలయం ఇచ్చిన వరం అది.
ఆ వరాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కూడా పార్లమెంట్లో ఉన్న పెద్దలది, అన్ని పార్టీల వారిది. సో ఆ వరాన్ని ఫుల్ఫిల్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజమైన న్యాయం చేస్తారని కోరుకుంటూ మరొక మారు చెప్తూ ఉన్న, ఎవడబ్బు సొమ్ముతోనో పోలవరం కడతల్లా, ఎవడో ఇచ్చిన వరం కాదది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఆ పార్లమెంట్ అనే దేవాలయం ఇచ్చిన వరమే అది, ఆ వరాన్ని ఫుల్ఫిల్ చేసిన కూడా పార్లమెంట్ పెద్దలే, అంతే తప్ప రాజకీయం గురించి ఆలోచించేసి లేనిపోని షరతులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట కనుక మట్టి కొడదామని చూస్తే దేశం చూస్తూ ఊరుకోదు.